హాయ్, హెల్ప్ఫుల్ వీడియోస్ ఫర్ ఆల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కొన్ని సాధారణ పదార్థాలను ఉపయోగించి కేవలం 3 నిమిషాల్లోనే మీ దంతాలను ఇంట్లో తెల్లగా చేసుకోవడం ఎలాగో నేను మీకు చూపించబోతున్నాను. ఇది ప్రారంభించడానికి ముందు, ఇది ప్రొఫెషనల్గా దంతాలు తెల్లబడడం చేసే పద్ధతి కాదని నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు తీవ్రమైన మరకలు లేదా రంగు మారినట్లయితే ప్రొఫెషనల్ తెల్లబడడం కోసం మీరు దంతవైద్యుని సంప్రదించాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం ఉపరితల మరకలను తొలగించడానికి మరియు మీ దంతాలను ప్రకాశవంతంగా తెల్లగా రూపాన్ని ఇవ్వడానికి మాత్రమే సహాయపడుతుంది. దీనికి మీకు కావలసినవి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 1 చిన్న టూత్ బ్రష్, 1 కప్పు గోరువెచ్చని నీరు. దీన్ని ఎలా తయారు చేయాలంటే, బేకింగ్ సోడా మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ 1 చిన్న గిన్నెలో కలపండి. మీ టూత్బ్రష్ని మిశ్రమంలో ముంచి 2 నుంచి 3 నిమిషాలు మీ దంతాలను బ్రష్ చేయండి. గోరువెచ్చని నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి. 3 నుంచి 5 రోజుల వరకు ప్రతిరోజు ఇలా 2 నుంచి 3 సార్లు చేసి చూడండి. ఇక రెండో విధానం, యాక్టివేటెడ్ చార్కోల్ టూత్పేస్ట్. యాక్టివేట్ చేయబడిన బొగ్గు టూత్పేస్ట్ 1 టూత్బ్రష్ కావాలి. మీరు సాధారణంగా చేసే విధంగా యాక్టివేటెడ్ చార్కోల్ టూత్పేస్ట్తో మీ దంతాలను బ్రష్ చేయండి. టూత్పేస్ట్ను ఉమ్మివేసి మీ నోటిని నీటితో శుభ్రంగా కడుక్కోండి. 3 నుంచి 5 రోజులు ప్రతిరోజు 1 నుంచి 2 సార్లు దీన్ని చేసి చూడండి. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల యాక్టివేటెడ్ చార్కోల్ టూత్పేస్ట్లో ద బెస్ట్ ఏంటంటే హలో యాక్టివేటెడ్ చార్కోల్ టూత్పేస్ట్. ఎందుకంటే ఇది సహజమైన మరియు శాకాహార టూత్పేస్ట్. ఇది ఫ్లోరైడ్ లేనిది మరియు యాక్టివేటెడ్ బొగ్గు, కొబ్బరి నూనె మరియు జిలిటాల్తో తయారు చేయబడింది. ఇది మరకల్ని తొలగించి దంతాలను తెల్లగా చేస్తుందని వైద్యపరంగా నిరూపించబడింది మరియు సున్నితమైన అంటే సెన్సిటివ్ దంతాలకు కూడా ఇది చాలా మంచిది. దీన్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇక మూడో విధానం, వీటిని వైటనింగ్ స్ట్రిప్స్ అంటారు. ఇవి పళ్ళు తెల్లపరచడానికి వాడతారు. ఈ స్ట్రిప్స్ ప్యాకేజీలోని సూచనలను అనుసరించి మీరు దాన్ని వాడచ్చు. సిఫార్సు చేయబడిన సమయం వరకు ఆ తెల్లబడటం కోసం వాడే స్ట్రిప్స్ని ధరించండి. వీటిని 3 నుంచి 5 రోజులు ప్రతిరోజు 1 నుంచి 2 సార్లు చేసి చూడండి. ఈ వైటనింగ్ స్ట్రిప్స్లో మార్కెట్లో దొరికే వాటిలో మనకి మంచి బెస్ట్ది ఏంటంటే ఓరల్ B వైట్ స్ట్రిప్స్. ఈ స్ట్రిప్స్ దంతాలు తెల్లబడటం కోసం ఒక ప్రసిద్ధ ఎంపిక, ఎందుకంటే అవి ప్రభావవంతంగా మరియు ఉపయోగించడానికి కూడా చాలా సులువైనవి. అవి వివిధ రకాల షేడ్స్లో కూడా వస్తున్నాయి, కాబట్టి మీకు ఏది సరిపోతుందో అది చూసి ఎంచుకోవచ్చు. దీన్ని కొనాలనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది, అక్కడి నుంచి తీసుకోండి. అంతే, మీరు కొన్ని రోజుల తర్వాత మీ దంతాల తెల్లదనాన్ని ఖచ్చితంగా చూడడం ప్రారంభిస్తారు. ఈ దంతాలు తెల్లబడడం కోసం ఇంకొన్ని అదనపు చిట్కాలు కూడా పాటించవచ్చు. అవేంటంటే, కాఫీ, టీ, సోడా తాగడం మానుకోండి. ఈ పానీయాలు మీ దంతాలు మరక చేస్తాయి. ప్రతిసారి కనీసం 2 నిమిషాల పాటు రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోవాలి. రోజుకు 1 సారి మీ దంతాలను ఫ్లాస్ చేయండి. ఫ్లోరైడ్ టూత్పేస్ట్ని మాత్రమే ఉపయోగించండి. ఫ్లోరైడ్ మీ దంతాలను బలోపేతం చేయడమే కాకుండా క్యావిటీలను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్గా చెకప్లు, క్లీనింగ్ల కోసం మీ దంత వైద్యుని సంప్రదించండి. ఆయన మీ దంతాల మీద టాటా పేరుకుపోయిన వాటిని తొలగిస్తారు. మీ దంతాలను తెల్లగా ఉంచుకోవడానికి ఇంకా ఏదైనా సలహాలు కావాలైనా కూడా వారిని అడగచ్చు. ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. మీకు వీటిలో ఏదైనా ప్రశ్నలు ఉంటే ఈ కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు అందం, ఫ్యాషన్ మరియు జీవన శైలికి సంబంధించిన మరిన్ని చిట్కాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.